చైనాతో పెట్టుకుంటే ఉక్కు గోడ కేసి తలను బద్దలు కొట్టుకున్నట్లేనని అధ్యక్షుడు జిన్పింగ్ హెచ్చరించారు. ప్రపంచంలోని అతిపెద్ద సైనిక బలగాలకు అధిపతి అయిన జిన్పింగ్ విదేశీ శక్తుల బెదిరింపులకు తలొగ్గే ప్రసక్తే లేదని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి స్పష్టం చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీని స్థాపించి వందేళ్లైన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో తైవాన్ను చైనాతో అనుసంధానించడం, హాంకాంగ్, మకావోల్లో పూర్తి ఆధిపత్యం చాటడమే లక్ష్యమని తేల్చి చెప్పారు. చైనా కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలు బీజింగ్లోని తియన్మన్ స్క్వేర్లో ఘనంగా నిర్వహించారు. చైనా అధ్యక్షుడు, కమ్యూనిస్టు పార్టీ అధినేత జిన్పింగ్ మావో దుస్తుల్లో వేడుకలకు హాజరయ్యారు. పార్టీ ఉత్సవాలు కావడంతో ఈసారి ఎలాంటి ఆయుధ ప్రదర్శన ఏర్పాటు చేయలేదు. చైనా సైన్యం, వైమానిక దళం, నావికా దళానికి చెందిన సిబ్బంది మాత్రం ప్రదర్శనల్లో పాల్గొన్నారు. చైనా యుద్ధ విమానాలు ఆకాశంలో రంగుల హరివిల్లు ఆవిష్కరించగా హెలికాప్టర్లు పార్టీల జెండాలతో ఫ్లై మార్చ్ నిర్వహించాయి. మిలిటరీ బ్యాండ్స్ సంగీతం మధ్య వేలాది చిన్నారులు చైనాను, కమ్యూనిస్టు పార్టీని కీర్తిస్తూ పాటలు పాడారు. ప్రదర్శనల అనంతరం పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడిన చైనా అధ్యక్షుడు, కమ్యూనిస్టు పార్టీ అధిపతి జిన్పింగ్ విదేశీ శక్తుల బెదిరింపులకు భయపడబోమన్నారు. బెదిరింపులు అణగదొక్కే విధానాలు తమను వశపరుచుకోవాలనే ప్రయత్నాన్ని చైనా ప్రజలు ఎప్పటికీ అనుమతించబోరని తేల్చి చెప్పారు. తైవాన్ను చైనా భూభాగంతో అనుసంధానించడమే తమ పార్టీ చారిత్రక మిషన్ అని స్పష్టం చేశారు. సార్వభౌమత్వాన్ని, అధికార పరిధిని చైనా కాపాడుకుంటుందని జిన్పింగ్ చెప్పారు. దేశ రక్షణను, సైనిక బలగాన్ని ఆధునికీకరించాల్సి ఉందన్నారు. ఇతర దేశాల్ని బెదిరించడం, అణగదొక్కడం వంటి చర్యలకు చైనా ఎప్పుడూ పాల్పడదని, విదేశాలు తమ జోలికొస్తే సహించబోదని జిన్పింగ్ స్పష్టం చేశారు. తమతో పెట్టుకుంటే 140 కోట్ల ప్రజలు సృష్టించిన ఉక్కు గోడకేసి తలను బద్దలు కొట్టుకున్నట్లేనని జిన్పింగ్ హెచ్చరించారు. హాంకాంగ్లో జాతీయ భద్రతా చట్టం, జిన్జియాంగ్లో ఉయ్గర్ ముస్లింలపై అణచివేతపై అమెరికా విమర్శలు, ఆంక్షలపై జిన్పింగ్ పరోక్షంగా స్పందించారు. ఇతర దేశాల నుంచి సలహాలు, నిర్మాణాత్మక విమర్శల్ని స్వాగతిస్తామని చెప్పిన జిన్పింగ్ హితబోధలు చేస్తామంటే మాత్రం అంగీకరించబోమన్నారు. ఒక దేశం, రెండు వ్యవస్థల కింద ఉన్న హాంకాంగ్, మకావోలపై పూర్తి స్థాయిలో చైనా ఆధిపత్యం ఉండాలని స్పష్టం చేశారు.